ఉంటున్న నక్సలైట్ నుంచి ఒక వ్యక్తి నక్సలైట్ బలానికి సంబంధించిన పత్రాలు పారిపోతున్న వ్యక్తిని కూడా మన పోలీస్ సిబ్బంది చాలా ఎంతో అత్యున్నతంగా వాళ్ళని. కొంతమంది టెన్షన్ పడి ఆ ఫైర్ వస్తున్న దగ్గరికి వెళ్ళలేకపోతారు, అప్పుడు ఏం చేయాలి చూడండి. రెగ్యులేటర్ ఆపలే ధైర్యం సరిపోకపోతే చూడండి, రెగ్యులేటర్ ఆపలేకపోయినప్పుడు మన మంట రావడానికి ఆ ఫ్లేమ్ కి ఆ రెగ్యులేటర్ కి మధ్యలో చిన్న గ్యాప్ ఉంటుందండి. ఆ గ్యాప్ లో మనం షేప్ పెట్టి ఆపినట్లయితే ఆ మంట అవుతుంది. తర్వాత మనం రెగ్యులేటర్ ఆఫ్ చేసినట్లయితే మనం సేఫ్ సైడ్ లో ఉండొచ్చండి. సడన్ గా ఫైర్ వచ్చేటప్పుడు భయపడిపోయి వెళ్ళిపోతే అది మొత్తం వ్యాపించడం జరుగుతుందండి. కాబట్టి భయపడకుండా తడి ప్లాంట్ వేసి దాని చుట్టూ చుట్టేసి ఆపేసినట్లయితే ఆ ఫైర్ ఈజీగా అయిపోతుందండి. తర్వాత రెగ్యులేటర్ ఆపేసుకుంటే ఇప్పుడు నక్సలైట్ల నుంచి ఒకరు వచ్చి అక్కడ ల్యాండ్ మైన్ పెట్టడం జరిగిందండి. దానికి తీగ కనెక్షన్ ఇవ్వడం జరిగింది. అనేది నట్ నుంచి రావడం జరుగుతుంది. వాళ్ళకి నక్సలైట్లు కొట్టి వాళ్ళ గమ్యస్థానానికి చేరడానికి ఆలోచనలో మునుగు వెళ్తున్నారండి. దాన్ని వెంటనే గమనించిన పోలీస్ సిబ్బంది దాన్ని తిప్పకట్టడంలో ఉండేనండి. ఇటువైపు ఉన్న రైట్ సైడ్ ఉన్న నలుగురు వాళ్ళు కదలలేని పరిస్థితి, అక్కడే ఉండి శత్రువుపై ఎదురుదారి చేసి దగ్గరగా వెళ్ళి హతమార్చడానికి ప్రయత్నిస్తున్నారండి. బృందంపై ఎదురుదారిని సమర్థవంతంగా చేస్తున్నారండి. రాష్ట్ర వ్యాప్తంగా ఒక పోలీస్ ఏదైతే ట్రైనింగ్ అయ్యారో నన్ను కానీ విమెన్ కానీ వాళ్ళందరూ కూడా ట్రైనింగ్లు పూర్తి చేసుకుని ఈ రోజున జాబులకు వెళ్ళబోతూ ఉన్నారు. దాదాపు మనకు ఉండేటువంటి బైఫర్కేషన్ కష్టాల్లో అతి ప్రధాన కష్టాల్లో పోలీసు వ్యవస్థ ఒకటి. బైఫర్కేషన్ అయినప్పుడు పోలీస్కి సరైన మెన్ను లేరు, సరైనటువంటి వెహికల్స్ లేవు మూమెంట్కి, అదేవిధంగా సరైనటువంటి అకామిడేషన్ కూడా లేదు. అందుకనే ప్రభుత్వం కూడా పోలీస్ వ్యవస్థ ఇంపార్టెంట్ అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళకి మూమెంటు కావాలి, ఉండటానికి ఆఫీసులు కావాలి, అదేవిధంగా మెన్ను కూడా కావాలి. ఇందాక నేను చెప్పినట్టుగానే మెన్ అయితే దాదాపు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తర్వాత హయ్యెస్ట్ రిక్రూట్మెంట్ చేసింది పోలీస్ వ్యవస్థలోనే. దాదాపు 6,000 పైన వీళ్ళందరికీ కూడా పర్మిషన్ ఇవ్వడమే కాకుండా ఇప్పుడు 6,000 మంది కూడా ఇంచుమించు ట్రైనింగ్ పూర్తి చేసుకుని రేపు ఉద్యోగాల్లో జాయిన్ అవ్వబోతున్నారు. వీళ్ళతో పాటు హోంగార్డ్స్ కూడా ఇచ్చాం పర్మిషను, అది కూడా దాదాపు లార్జ్ స్కేల్లోనే పర్మిషన్ ఇవ్వడం లేదు. నెంబర్ నాకు గుర్తులేదు కానీ దాంట్లో ఇంకా రిక్రూట్మెంట్ పూర్తిగా అవ్వలేదు. అది కూడా తొందరగా చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఆ రెస్పెక్టివ్ ఎస్పీస్ మీద ఉంది. అదేవిధంగా 100 కోట్ల రూపాయలు ఇంతకుముందు బిగినింగ్లోనే ఫస్ట్ బడ్జెట్లోనే ఇచ్చాం దాదాపు వెహికల్స్ పర్చేజ్ చేసుకోవడానికి. ఒక పోలీస్ డిపార్ట్మెంట్కే వెహికల్ పర్చేజ్ ఇచ్చాం. అంచేత ఇంకా మనం చూసినట్లయితే ఇంకా తెలంగాణలో మన ఆంధ్రాకు సంబంధించిన పోలీసు దాదాపు దగ్గర 1,500 మంది వరకు కూడా పనిచేస్తూ ఉన్నారు. ఇంచేతంటే అందరూ ఆఫీసర్స్ కానీ అందరూ మొత్తం 100% షిఫ్ట్ కాలేదు హైదరాబాద్ నుంచి. అదేవిధంగా మొదటి నుంచి కంబైన్డ్ స్టేట్లో ఉన్నటువంటి పోలీసు కూడా అక్కడ ఉండిపోయారు తెలంగాణలో. వాళ్ళు దాదాపు 1,500 మంది వరకు ఉంటారు. ఈ 15 మందిలో కూడా దాదాపు 1,360 మంది వరకు కూడా త్వరలోనే మన రాష్ట్రానికి వచ్చేస్తారు.